ఇందిరా గాంధీ వర్ధంతి జరుగుతుంది, వారికి మధ్యలో కింద ఇస్తే కలిసి నేను వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా మరి నేషనల్ యూనిటీ డేని
సెలబ్రేట్ చేసుకోవాలి, జాతీయ ఐక్యత దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి నియమాలు కానివ్వండి, వారి నిబంధనలు కానివ్వండి, వారిలాంటి ఒక దృఢ సంకల్పం కానివ్వండి, భిన్నత్వంలో ఏకత్వం మరి అఖండ ఐక్యత మన సొంతం. ఎందుకంటే అన్నీ చేతివేళ్ళు ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు బలం ఉండదు, అన్నీ కలిపి ఒకటైనప్పుడు ఒక పిడికిలు ఉంటుంది, దానికి బలం వస్తుంది. ఇదే మన జాతీయ ఐక్యత. మరి అందరం కూడా ఐకమత్యంగా ఉండి మరి నవభారత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి స్మృతిలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ కూడా జై తెలంగాణ, జై హింద్. ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి పాల్గొన్న పట్టణ ప్రథమ పౌరులు, మున్సిపల్ చైర్పర్సన్ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శ్రీ సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఇక్కడ వారికి ఘన నివాళి అర్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డాను. మరి భారతదేశ స్వాతంత్రం కోసం, స్వాతంత్రం తర్వాత ఈ దేశాన్ని ఒక్కటి దాటిపై నిలబడడానికి, యూనిఫైడ్గా ఉంచడానికి అహర్నిశలు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నా. ఈ దేశంలో గతంలో వివిధ ప్రాంతాల్లో ఎంతోమంది రాజులు చక్రవర్తులు ఉండి ఒకరికొకరం అంతర్గతంగా పోరాడి ఆ తర్వాత ఈ దేశాన్ని తీసుకెళ్ళి వేరే పరాయ దేశస్థ చేతిలో పెట్టడం జరిగింది. సుదీర్ఘ స్వతంత్ర పోరాటం తర్వాత మహాత్మా గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు, బద్దా పటేల్, ఇంకా చాలామంది భగత్ సింగ్ ఎందరో పోరాటం తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చింది. వచ్చినా కానీ ఆ ఇంగ్లీష్ వాళ్ళు పోయేటప్పుడు మళ్ళీ కుంపటి పెట్టిపోయారు. దాదాపు 500 సంస్థానాలు ఉన్నాయి, అది వాళ్ళు ఇష్టం ఉంటే గెలవచ్చు, లేకుంటే స్వతంత్రంగా ఏలుకోవచ్చు అన్నారు. గట్లనే మన తెలంగాణలో నిజాం ప్రభుత్వం కూడా ఉండే అట్లా రకరకాలు ఇవన్నిటి కూడా ఇట్లా ఉంటే కలవదని చెప్పి అలాంటి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని సంస్థానాలకు విధులు కావాల్సిందే, ఈ దేశం ఒకటిగా ఉండాల్సిందే అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకొని దృఢ సంకల్పంతో ఒక గట్టి నిర్ణయం తీసుకుని అందుకే ఆయన ఉప్పు మంచిగా పెరగచ్చు. ఆ తర్వాత బయట శత్రువులు అదేవిధంగా మనకు ఇంటర్నల్ భారతదేశంలో కూడా విచ్ఛిన్నం చేయాలని ఎన్నో శక్తులను వాటన్నిటి కుట్రలు కూడా భగ్నం చేయడం జరిగింది. మరి వారందరి దార్శనికత అప్పటి ముందుచు ఫలితమే ఈనాడు ఈ దేశం ఇంత ఏకతాటిపై ఒక్కటిగా యూనిఫైడ్గా ఉన్నది. మరి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కోసం పాల్పడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను యావత్ భారతీయులు, ముఖ్యంగా మన తెలంగాణ ప్రజానీకం తప్పకుండా గుర్తుంచుకోవాలి, తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని స్మరించుకుంటున్న సందర్భంలో వచ్చిన నాయకులందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వారి జన్మదిన సందర్భంగా అందరి పక్షాన కూడా ఘన నివాళులు అర్పిస్తా ఉన్నా. సర్దార్ పటేల్.